ಫ್ರಾಡ್ ಫೇಸ್ಬುಕ್ ವೇದಿಕೆಗಳ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ಸ್ ವೇದಿಕೆಗಳ ಮಹಿಳೆಯಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿನಿ వాళ్ళని ట్రాప్ చేసి వేధించి వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బు రాబడుతున్న ఒక సైబర్ నేరగాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే బాధిత యువతి స్పందన పోర్టల్గా పోలీస్ కార్యాలయానికి డిగ్రూకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక సైబర్ నేరగాడు తనకి ఫేస్బుక్లో పరిచయమై తన వివరాలన్నీ రాబట్టి తనతో స్నేహం చేసి తద్వారా తన వ్యక్తిగత విషయాలన్నింటినీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా రాబట్టి ఆ తర్వాత ఆమెని కొన్ని మార్ఫుడ్ ఫొటోస్ ద్వారా బెదిరించడం జరిగింది. మొదట ఇతను ఎంఓ ఎట్లా ఉందంటే ఫేస్బుక్లో ఎటువంటి సెక్యూరిటీ ప్రొవిజన్స్ ప్రైవసీ సెట్టింగ్స్ లేని మహిళల అకౌంట్స్ని ఇతను సెలెక్ట్ చేసుకుంటాడు, వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పంపించి వారికి కొంత ఫేస్బుక్ మెసెంజర్ అట్లాగే వాట్సాప్ ద్వారా వారితో చాటింగ్ దిగి సన్నిహితంగా మాట్లాడి తర్వాత వారి ఫొటోస్ని మార్ఫ్ చేసి మార్ఫ్ ఫొటోస్ని వాళ్ళకి పంపిస్తాడు. పంపించి ఫస్ట్ బెదిరింపులకు దిగుతాడు. బెదిరింపులు దిగిన తర్వాత వాళ్ళని ఆ బెదిరింపులకు లొంగదీసుకుని వారితో న్యూడ్ చాటింగ్లోకి వారిని బెదిరింపు ద్వారా లోపరుచుకొని వారితో న్యూడ్ చాటింగ్ చేయిస్తాడు. న్యూడ్ చాటింగ్ చేసిన తర్వాత ఆ న్యూడ్ చాటింగ్ వీడియో మొత్తాన్ని ఇతను రికార్డ్ చేసుకుని ఆ రికార్డును తిరిగి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ మెసేజ్ ద్వారా అదే బాధితురాలికి పంపి ఆమెను మళ్ళీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఈ వీడియోస్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో లేదనుకుంటే పబ్లిక్లో వైరల్ చేస్తానని చెప్పి బెదిరించి ఆమె దగ్గర నుంచి డబ్బు రాబట్టడం స్టార్ట్ చేస్తాం. సో ఈ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వల్నరబుల్ ప్రైవసీ సెట్టింగ్స్ లేని మహిళల అకౌంట్స్ను సెలెక్ట్ చేసుకొని వారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు రాబట్టడమే కాక వాళ్ళని తీవ్రమైన మానసిక సంఘర్షణకి గురి చేయటం ఒత్తిడికి గురి చేయటం జరిగింది. ఈ బాధిత మహిళ కూడూరు చెందిన ఒక స్టూడెంట్. ఇతని వల్లలో పడి స్పందన పోర్టల్ రోజున మన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పరిచి ఒక డెకాయ్ మాదిరిగా ఇతనిని ఉచ్చులోకి లాగి ఇతని దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ మొబైల్ ఫోన్ వంటి అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. ఇతని పూర్తి స్థాయి ఇంటరోగేషన్ చేసిన తర్వాత దాదాపు ఒక 19 మంది మహిళల్ని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 19 మంది మహిళల్ని ఇదే విధంగా ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపడం మార్ఫుడ్ ఫోటో పెట్టి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి న్యూడ్ వీడియో కాల్స్లోకి తీసుకొని ఆ కాల్స్ను రికార్డ్ చేసి మానసికంగా వేధించడమే కాక వారి దగ్గర నుంచి డబ్బు రాబట్టడం జరిగింది. ఈ ఇండస్ బ్యాంక్ అకౌంట్ ఇతని బ్యాంక్ అకౌంట్ను జప్తు చేయడం జరిగింది. ఈ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ని పరిశీలించినప్పుడు సదరు బాధితులు భయంతో ఇతని బ్లాక్మెయిలింగ్కి లొంగి గూగుల్ పే ఫోన్పే లేదా పేటిఎం వంటి వాటి ద్వారా అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇతనికి డబ్బు చెల్లించడం జరిగింది. ఈ విధంగా ఇతను దాదాపు 19 మంది మహిళల్ని ఈ విధంగా వీడు ట్రాప్ చేసి చేయడం జరిగింది. అన్ని విధాల ఈ కేసును ఒక ప్రత్యేక బృందం ఏర్పరిచి మా దిశ ఇన్స్పెక్టర్ నరేష్ గారు అట్లాగే మా ఐటీ సబ్ ఇన్స్పెక్టర్ దీపిక గారు అట్లాగే గూడూరు ఎస్ఐ వీరందరూ ఒక బృందంగా ఏర్పడి శ్రద్ధగా దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని నిందితుడిని ఇంట్రాగేట్ చేసి ఆ డేటాని పెరూజ్ చేసి ఒక గుడ్ వర్క్ చేసి మొత్తం వాస్తవాన్ని నిగుదేల్చి అత్యంత రహస్యంగా దీన్ని విచారణ చేయడం జరిగింది. ఈ విషయం ఈ సందర్భంగా మేము ఈ పత్రికా సమావేశం సందర్భంగా అనేకమందికి మేము చెప్పేది ఏంటంటే, ఒకటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మొదలగు సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేసే మహిళలు విద్యార్థినులు కానీ యూజర్స్ అందరూ ప్రైవసీ సెట్టింగ్స్ను పూర్తిగా
వాడుకోవాలి. అపరిచితులు పంపే ఫ్రెండ్ రిక్వెస్ట్స్కి మీరు రెస్పాండ్ అవ్వద్దు. అపరిచితులు పంపే ఫ్రెండ్ రిక్వెస్ట్స్ని మీరు యాక్సెప్ట్ చేయొద్దు. కొన్ని పేజెస్ని ఫాలో అయ్యేటప్పుడు కూడా మీరు తొందరపడి ఫాలో బటన్ నొక్కబాకండి. ఎట్టి పరిస్థితుల్లో మీ కెమెరా యాక్సెస్ ఎవరికి ఇవ్వద్దు. మీ మొబైల్ ఫోన్ కెమెరా యాక్సెస్ అడిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తల్లి తండ్రి అక్క చెల్లి తప్పించి ఎవరికి కెమెరా యాక్సెస్ ఇవ్వవద్దు. అట్లాగే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి ద్వారా ఎవరికి అపరిచితుల అకౌంట్స్కి కానీ వారు పంపించిన లింక్స్ కానీ లింక్ అప్ అవ్వద్దు. సెక్యూరిటీ ప్రొసీడింగ్స్, సెక్యూరిటీ ప్రైవసీ సెట్టింగ్స్ని పూర్తి స్థాయిలో వాడి ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి అప్రమత్తంగా ఉండాలని మొబైల్ యూజర్స్ అందరికీ మేము అప్రహెండ్ చేస్తున్నాము. వారందరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. దిశ యాప్ ఉంది, ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మహిళలకు కానీ ఈ విధంగా ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే దిశ SOS నొక్కండి. వెంటనే ఈ మధ్యకి పోలీసు వారు వస్తారు. వెంటనే తక్షణం FIR ఇష్యూ చేస్తాం. ఆ సదరు నేరస్తుల్ని చట్టం ముందు నిల్చోబెడతాం. ఈ విషయంలో బాధితుల వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయి. ఆ విషయంలో మేము పూర్తి జాగ్రత్త వహిస్తాం. అట్ ద సేమ్ టైం సెల్ ఫోన్ వినియోగదారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండి ఈ సైబర్ నేరగాళ్ల బ్లాక్మెయిలింగ్ వలకు చిక్కకుండా కేర్ఫుల్గా ఉండాలని వినియోగదారులు, ప్రత్యేకంగా విద్యార్థినులు, మహిళలకి మేము చెప్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి, బెదిరింపు, భయము వస్తే దిశ SOS నొక్కండి, లేదా నేరుగా స్పందన కానీ నేరుగా మా ఆఫీస్కి రండి, పోలీస్ స్టేషన్కి రండి. ఖచ్చితంగా పోలీసు వారు మీతో ఉండి న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.